పిల్లల్లో చాలా ఎవరికైతే తల్లులకి చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటి అంటే తల్లిపాలు ఎలా ఇవ్వాలి ఎంత టైం ఇవ్వాలి అంటే దాంతోపాటు ఈ వీనింగ్ ఫుడ్ అన్నది ఏంటి అన్నది చాలామంది క్వరీస్ డౌట్స్ అడుగుతూ ఉంటారు అంటే ఏంటి అండి తల్లిపాలు అన్నది బేబీ పుట్టగానే యూజువల్ ఒకవేళ అది నార్మల్ డెలివరీ అయితే అర్ధ గంటలోపు తల్లిపాలు అన్నది ఇవ్వాలి అండ్ అదే ఒకవేళ సిజేరియన్ అయితే అనస్తీసియా రిలేటెడ్ అంటే ఈ మత్తు వల్ల నొప్పి వల్ల కొంచెం లేట్ అవుతుంది కాదు యూజువల్గా నాలుగు గంటల లోపు ఈ పాలు ఇవ్వాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎంత టైం వరకు ఇవ్వాలి అన్నది ఆరు నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఇదొక డ్యూటీనే కాక రెస్పాన్సిబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ తల్లికి సో ఆరు నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లి పాలే ఇవ్వాలి అన్నది అండ్ దాంతోపాటు వేరేవి ఏది ఇవ్వద్దు అంటే తేనె ఇవ్వడము లేదంటే ప్యాసిఫయర్స్ ఇవ్వడము లేదా నీళ్లు ఇవ్వడము లేదా షుగర్ రిలేటెడ్ ఏమన్నా షుగర్ వాటర్ ఇవ్వడం అన్నది ఎప్పుడూ ఇవ్వద్దు అండ్ ఇది ఎప్పటివరకు కంటిన్యూ చేయాలంటే యూజువల్గా రెండు సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలి అలాంగ్ విత్ ద వీనింగ్ ఫుడ్ అన్నది అండ్ ఎంత టైం ఇవ్వాలి అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఏంటంటే యూజువల్గా ఇరవై నిమిషాల వరకు యూజువల్ ఒక డ్యూరేషన్ పడుతుంది తల్లిపాలు ఇవ్వడానికి అన్నది ఒక పాయింట్ నెక్స్ట్ ఈ వీనింగ్ ఫుడ్ ప్రకారంగా ఏంటి అన్నది సో ఈ వీనింగ్ ఫుడ్ ప్రకారంగా చూస్తే ఏంటి అంటే తల్లిపాలు ఆరు నెలల తర్వాత కొంచెం తక్కువ చేస్తూ కొత్త ఫుడ్ అన్నది ఇంట్రడ్యూస్ చేస్తాం ఇది ఏంటంటే ఎప్పుడైనా ఈ ఆర్టిఫిషియల్ అంటే ఫార్ములా బయట సూపర్ మార్కెట్లో దొరికే ఇవి ఈ వీనింగ్ ఫుడ్ కాకుండా ఇంటి హోమ్ బేస్డ్ ఫుడ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ హోమ్ బేస్డ్ ఫుడ్లో ఏదైతే యూజువల్ ఉగ్గు అంటే ఐదు రకాలవి మనము ఇవి చేసి మిక్సీలో వేసి ఆ ఉగ్గు ఇవ్వడము లేదంటే కిచిడి ఇవ్వడం అంటే అన్నము పప్పు నెయ్యి ఇవన్నీ కలిపి మెత్తగా చేసి కన్సిస్టెన్సీ చాలా మెత్తగా ఆయింట్మెంట్ టైప్లో జెల్ బేస్డ్గా ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్ దీంతోపాటు జ్యూసెస్ ఇవ్వడం అంటే ఫైబర్ డైట్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ దీనిలో స్పెషలీ బనానా దాని తర్వాత ఆపిల్ ఏదైతే ఈ స్కిన్ తీసేసి బాయిల్ చేసి దాంతో ఏదైనా హనీ యాడ్ చేసి అట్లా దాంతోపాటు బిస్కెట్స్ లాంటివి అంటే ఏదైనా సాఫ్ట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ తల్లి పాలు ప్రకారంగా యూజువల్గా వర్కింగ్ మదర్స్ క్వరీస్ అడుగుతూ ఉంటారు అంటే ఏంటి అంటే మేము వర్క్ చేస్తున్నాం బయటికి పోతూ ఉంటాం సో తల్లిపాలు ఎంతవరకు మనము ఉంచవచ్చు స్టోరేజ్ ప్రకారంగా అని సో దీనిది ఏంటి అంటే గైడ్ లైన్ ప్రకారంగా ఏంటి అంటే తల్లిపాలు ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ పిండి బయట రూమ్ టెంపరేచర్ అరౌండ్ ఎనిమిది గంటల వరకు ఉంచవచ్చు అదే ఒకవేళ ఫ్రిడ్జ్లో అయితే యూజువల్గా డోర్ అంటే ఆ డోర్ ఫ్రిడ్జ్ డోర్లో అంటే ఒక ఇరవై నాలుగు గంటల వరకు పెట్టవచ్చు అట్లా కాకుండా డీప్ ఫ్రీజర్ అంటే ఏదైతే లోపల డీప్ ఫ్రీజర్లో పెట్టడం అంటే యూజువల్గా అది వారం వరకు ఈ తల్లిపాలు అనేది స్టోర్ చేయొచ్చు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే ఇది మోస్ట్ ఎకనామికల్ అంటే ఖర్చు ప్రకారంగా మోస్ట్ ఎకనామికల్ మోస్ట్ న్యూట్రిషియస్ అండ్ ఆల్సో రెడీలీ అవైలబుల్ అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డకి అవైలబుల్ ఉంటుంది అండ్ దీంతో ఏంటంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అన్న ఉంటుంది షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ప్రకారంగా చూస్తే తల్లి పాలల్లో ఏదైతే యాంటీ కాకల్ అంటే ఈ స్టఫలో కాకర్ బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది దాని తర్వాత నిమోనియా బారిన పడకుండా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా అట్లనే మోషన్స్ విరోచనాలు కాకుండా యాంటీ డైరియల్ ప్రాపర్టీస్ అన్నది ఉంటుంది ఇదే కాక మలేరియాకి సంబంధించిన యాంటీ మలేరియా ఫ్యాక్టర్ అన్నది కూడా ఉన్నది అన్నది ఒక ఎవిడెన్స్ ప్రకారంగా చూస్తూ ఉంటాం ఇదే కాక పళ్ళు డెంటల్ కేరీస్ అన్నది రాకుండా తల్లి పాలల్లో ఉన్న వాళ్ళకు డెంటల్ కేరీస్ తక్కువ అండ్ ఫార్ములా పాల మీద ఉన్న వాళ్ళు డెంటల్ కేరీస్ బారిన పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ప్రకారంగా చూస్తే ఏదైతే మనం ఈ ఒబెసిటీ అంటే ఈ లావుగా ఉండడం దాని తర్వాత షుగర్ డయాబెటీస్ బారిన పడడం దాని తర్వాత ఇవన్నిటి కొలెస్ట్రాల్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది వెన్ ఈ చిన్న పిల్లలు పెద్దగా అడల్ట్ అయినప్పుడు అట్లనే కాక ఇంటర్జెంట్ క్వశ్చన్ ఏదైతే ఐక్యూ కూడా మనము స్టడీ ప్రకారంగా తల్లి పాలు మీద ఉన్న వాళ్ళ ఐక్యూ స్కూల్ పర్ఫార్మెన్సెస్ హయ్యర్ ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఈ తల్లిపాలు ఎప్పుడైనా పొజిషనింగ్ అన్న చాలా ఇంపార్టెంట్ అంటే కూర్చోబెట్టి ఇవ్వడం బర్పింగ్ చేయడము అది కూడా ఒక ఇరవై నిమిషాల వరకు బర్పింగ్ చేసి తర్వాత పడుకోబెట్టడం లేదంటే ఏదైతే ఈ యూసేజల్ రిఫ్లెక్స్ అనేది పాలు బయటికి రావడం అన్నది చూస్తూ ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్న మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్